అనే వాళ్ళు రావడానికి ఆయన నాకు పర్సనల్ గా చాలా మంచి ఫ్రెండ్ నాకు ఎన్నో ఆల్మోస్ట్ 13-14 సంవత్సరాలుగా ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్. అండ్ ఆయన పాలిటిక్స్ లో నాకు గత 5 ఏళ్ళ ముందు నాకు వారానికి ఆల్మోస్ట్ వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి 2 సార్లు కలిసేవాళ్ళం. కానీ గత 5 ఏళ్ళుగా ఆయన ఆల్మోస్ట్ నాకు 6 నెలలకు ఒకసారి కలుస్తాను అనమాట. అక్కడ తెలిసిందా కదా ఎంత కష్టపడుతున్నారు. నిజంగా ఎంత కష్టపడుతున్న మనిషి కోసం వచ్చి ఉంచుకోవాలని నేను చాలా నాకు లోపల నుంచి అనిపించి నేను ఇవాళ వచ్చాను. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే, క్లోజ్గా ఫాలో అవ్వదు తెలుసు. లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను పెట్టింగ్ పెట్టాను బెస్ట్ విషెస్. నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా ఒక ట్వీట్ అనేది, నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం ఏంటి అది కావాలి కదా. ఎక్కడున్నారో అక్కడ గురించి మనం ఆయన నుంచి బయటపడతాం ఒక ట్వీట్ పెట్టడం కాదు ఆయన కోసం వచ్చి ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది. అప్పుడు రాలేకపోయాను. సో ఈసారి ఎలాగైనా ఆయన మళ్ళీ కంటెస్ట్ చేస్తే రావాలనుకున్నాను. ఈసారి వచ్చాను. కేవలం ఇది నేను ఆయన పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను మా వైఫ్ మాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రవి గారి కోసం వచ్చాను. ఐ విష్ ఆల్ ది బెస్ట్ రవి. మీరు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడిన విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చింది. అంటే అంతకుముందు మనం అలాంటిది మీరు 6 నెలలకోసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణమంతా నంద్యాల ఉంటున్నాను మొత్తం నంద్యాలంతా మా రూమ్ లో తీసుకొచ్చావు నువ్వు ఎప్పుడు అదే మూడు ఉంటాడు. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఆయనకి పొలిటికల్ కెరియర్లో ఎన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని నేను ఆయన అచీవ్ చేస్తే నేను చూసి పర్సనల్గా గర్విస్తానని చెప్పాను. ఇందులో ఇంకో విషయం కూడా చెప్తాను. రవి గారు ఎంత మంచి వ్యక్తి అంటే ఇప్పటి వరకు నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన నోరారు అడగలేదు. నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలందా అని అన్నా కూడా ఆయన వద్దు బ్రదర్ మీకు ఇబ్బంది అవుద్ది అని ఆయనగా అన్నా కూడా ఇది ప్యూర్లీ నా కాలే. ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ వెళ్ళలేదు బ్రదర్ నాకు రావాలనుంది, నాకు మనస్ఫూర్తిగా రావాలనుంది. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలనేది నాకు నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ అండ్ ఆయన అస్సలు నేను ఏం చెప్పాలనుకుంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఉన్న ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు తీసి అడగొచ్చు. కానీ ఆయన అసలు ఇప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు నోరైతే అడగలేదు ఇంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించి నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు రవి నేను వస్తానని ఇది 100% నా కాల్తో నేనే ఆయన సపోర్ట్ చేద్దాం వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో నేను మామూలుగా చాలామంది చూస్తుంటాం కదా 5 ఏళ్ళలో మామూలుగా ఏదో ఫస్ట్లో కొంచెం కనపడి ఏదో లాస్ట్లో ఒక సంవత్సరం లాస్ట్ గేట్గా ఒక 6 నెలలో సంవత్సరంలో తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉంటారు. కానీ రవి గారు అలా కాకుండా ఈ 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడుతుంది మనం తెలిసిపోతుంది. ఎంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేను ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డారు నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా మిత్రుడు అల్లు అర్జున్ గారు నంద్యాలకు వచ్చి నన్ను నాకు బెస్ట్ విషెస్ ఇవ్వడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి రోజు. ఎందుకంటే సాధారణంగా వారి సినిమా ఫీల్డ్లో ఇప్పుడు పుష్ప 2లో బిజీగా ఉంటున్న సమయంలో కూడా అదే పనిగా ఒక మిత్రుడి కోసం దగ్గర దగ్గరగా 300 కిలోమీటర్లు 1 వే అంటే దగ్గర దగ్గర 600 కిలోమీటర్లు ట్రావెల్ చేసి కేవలం నాకు బెస్ట్ విషెస్ చెప్పడానికి రావడం అనేది నిజంగా మర్చిపోలేనటువంటి అంశం. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు కానీ కలిసినప్పుడు కానివ్వండి ఎప్పుడు కూడా అర్జున్ కూడా
సోషల్ సర్వీస్ గురించి, ప్రజలకు ఏ రకంగా మంచి చేయొచ్చు మనం. తను స్వతహాగా సినిమాల్లో ఉన్నా సరే బయట ప్రపంచానికి మనం మంచి చేయాలి. మనం ఎదగడమే కాదు, మనతో పాటు 10 మందిని పైకి తీసుకురావాలి. మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన మిత్రులందరూ కూడా మనలాగే ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. దగ్గర దగ్గరగా 10-12 సంవత్సరాల నుంచి ఇద్దరం కూడా కలిసి తిరుగుతున్నాం, మంచి మిత్రులం. మరి ఏ రోజు ఉన్నా సరే ధైర్యం రాజకీయాల్లో ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి కూడా సలహాలు సూచనలు ఇస్తూ, మరి రాజకీయాల్లో లేకపోయినా సరే రాజకీయ అవగాహన ఉంది, ప్రజలకు ఏ రకంగా మంచి చేయగలుగుతామని చెప్పేసి దాని గురించి కూడా ఆలోచన ఉంది. మరి ఇలాంటి ఆలోచన గల వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మరి అందులో నా మిత్రుడు ఉండడం అనేది నిజంగా చాలా సంతోషకరం. చాలా మంది మీరు చూశారు గతంలో కూడా 2019లో కూడా ట్వీట్ చేయడం. మరి ఈరోజు అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి కూడా నాకు ఎక్కడో మనసుకి వెల్తీగా ఉంది, నేను ఖచ్చితంగా నంద్యాలకి రావాలి అని చెప్పేసి ఎంచుకోవడం. వాస్తవంగా అయితే నేను కూడా, ఎందుకంటే తన బిజీ షెడ్యూల్లో తనకున్నటువంటి కమిట్మెంట్స్ వల్ల రాలేడులే అని చెప్పేసి నేను కూడా ఏ రోజు పర్స్యూ చేసేవాడిని కాదు. అయినా సరే గుర్తు పెట్టుకొని అదే పనిగా మిత్రుడి కోసం ఇంత దూరం రావడం అనేది తన వ్యక్తిత్వం ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేస్తుంది. మరి థ్యాంక్స్ అలాట్ బన్నీ. నిజంగా మేమందరం కూడా కూర్చున్నప్పుడు ఒకటే అనుకుంటాం, మిత్రులందరం కూడా ఏ ఫీల్డ్లో అన్నా సరే దాంట్లో బాగా చేయాలి, మంచి పేరు సాధించుకోవాలి అని చెప్పేసి. ఇప్పుడు తన ఫీల్డ్లో నేషనల్ అవార్డు సాధించేసి మన ఆంధ్ర రాష్ట్రానికే గర్వకారణమైనారు. మరి అదేవిధంగా మిగతా మిత్రులందరం కూడా ఎవరి ఎవరి రంగాలలో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరాలని చెప్పేసి తను కోరుకుంటూ ఉంటాడు. మరి అదేవిధంగా మేము కూడా ఈరోజు రాజకీయాల్లో మా వంతు కృషి చేయడంతో పాటు మా వంతు మార్పుని తీసుకురావాలి అని చెప్పేసి ఈరోజు కృషి చేస్తున్నాం. సో దానికి మద్దతు ఇస్తున్నటువంటి అర్జున్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇందులో ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను, రవి గారు ఎంత మంచి వ్యక్తి అంటే ఇప్పటివరకు నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన నోరారు అడగలేదు. నేనే ఆయన చెప్పాను, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన వద్దు బ్రదర్ మీకు ఇబ్బంది అవుద్ది అని ఆయనకు అన్నా కూడా ఇది ప్యూర్లీ నా కాలే. ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ వెళ్ళలేదు బ్రదర్, నాకు రావాలనుంది, నాకు మనస్ఫూర్తిగా రావాలనుంది. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలనేది నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు నేను ఏం చెప్పాలనుకుంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఉన్న ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు తీసి అడగుండొచ్చు, కానీ ఆయన అసలు ఇప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది, అరే ఆయన అసలు నోరెత్తి అడగలేదు, ఇంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించి నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు రవి నేను వస్తానని, ఇది 100% నా కాల్తో నేనే ఆయన సపోర్ట్ చేద్దాను వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, 5 ఏళ్ళలో మామూలుగా ఏదో ఫస్ట్లో కొంచెం కనపడి ఏదో లాస్ట్లో ఒక సంవత్సరం లాస్ట్ గేట్గా ఒక 6 నెలల్లో 1 సంవత్సరం తిరుగుదామనే ఒక మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉంటారు. కానీ రవి గారు అలా కాకుండా ఈ 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడుతుంది మనకు తెలిసిపోతుంది. ఎంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేను, ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డాను నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అలాగే ప్రజలందరికీ నచ్చిన కోరుకుంటున్నాను.